సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అసభ్యకరంగా పోస్టింగులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో 6 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వెంటనే పోలీసులు అధికారులు స్పందించి అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మనుక్రాంత్ రెడ్డి, దుగ్గిశెట్టి సుజయబాబు, ఆలియాలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కంతర్, అలేక్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలు చూసుకుంటే నిజంగా అసహ్యం వేస్తుంది. నిజంగా ఒక హుందాతనం లేకుండా ఈ రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారు కూడా పబ్లిక్ మీటింగ్లో చిన్న పిల్లల సభలో కూడా ఈవెన్ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడటం చాలా దౌర్భాగ్యం. నిజంగా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చిన్నపిల్లల సభల్లో అలా మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మేము జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే, ప్రజలు పడుతున్న సమస్యల మీద మేము ప్రశ్నిస్తుంటే, వాళ్ళ వైఫల్యాల గురించి ప్రశ్నిస్తుంటే, అవన్నీ సమాధానం చెప్పకుండా చేతకాని తనంతో కేవలం వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. నిజంగా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఈ వైసీపీ పాలన చూసి. నిజంగా మేము అడిగేది ఒకటే, సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామన్నారు, ఇప్పటి వరకు రద్దు చేయలేదు. అదేవిధంగా మద్యపాన్ని నిషేధం చేస్తన్నారు, ఇప్పటి వరకు మద్యపాన్ని నిషేధం చేయలేదు. అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర లేదు, రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించలేక వ్యక్తిగత దోషణలు చేస్తూ సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా నేరుగా సీఎం నోట్లో నుంచి కానీ ఒకటే భయంతో పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా నిందిస్తున్నారు. మీరు ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారిని ఏమీ పేకలేరు, ఏమీ చేయలేరు. మీరు వ్యక్తిగత దోషుల గురించి మాట్లాడుకోవాల్సిందే. మాటల ప్రభుత్వం మీద చేతలు ఎలా ఉంటాయో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కార్యకర్తలు జనాల్లోకి రోడ్ల మీదకి వస్తే మీరు ఏమైపోతారో త్వరలో మీ ప్రభుత్వం తెలుసుకుంటుంది. త్వరలో మీ ప్రభుత్వాన్ని రూపు మాపేంత వరకు జనసైనికులు భీష్మించ కూర్చున్నారు. మరొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వారి కుటుంబం గురించి కానీ వ్యక్తిగత దోషంలో పోతే పవన్ కళ్యాణ్ గారు కాదు, మేమందరం చెప్పులతో సమాధానం చెప్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటాం, సెలవు తీసుకుంటాను. జయహింద్, జయ జనసేన. మిగతా ప్రతి ఒక్క డివిజన్స్ నుంచి ఇన్ఛార్జ్లు అందరూ వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, ప్రత్యేక హోదా ఎక్కడ, మద్యపాన నిషేధం ఎక్కడ, వీటి గురించి మేము అడుగుతా ఉంటే మీరు వ్యక్తిగత దూషణలు, మీరు పెళ్ళిళ్ళు పెళ్ళాల గురించి మీరు మాట్లాడుతున్నారు. వారి వ్యక్తిగత జీవితం గురించి ఆంధ్రప్రదేశ్ ఏమీ అట్టడుగున పడడం లేదు. దయచేసి మీరు వ్యక్తిగత దూషణలు మానుకొని ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ జై హింద్, జై జనసేన. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.